బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు? ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయిగా, అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు. బాధపడేది ఓడిపోయినందుకు కాదు. ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా? ఎందుకు లేదు, ఉంది. కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఉంది. ఇంతకంటే పెద్ద బాధ? మన ఇంట్లో ఉన్న ఓట్లు 3, అందులో నాకు పడ్డ ఓట్లు 2. చెప్పండి, ఎవరు మీలో నన్ను మోసం చేసింది? ఎవరు నాకు ద్రోహం చేసింది? ఎవరు నన్ను వెన్నుపోటు పొడిచింది? తొండ గుర్తుకి బుడత గుర్తుకి జరిగిన ఈ సమరంలో బట్ట బుర్రకి తొట్టి చేతికి జరిగిన సంగ్రామం కడుపు మంటను నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆగిపోనిది. ఇది నా రక్తం చేసిన మార్పు. ఏమండి మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా, నేను కన్న ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నా ఓటు మీకే వేశానండి. ఒరే నా అబ్బా, నీకిది ధర్మం కాదురా? నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా? నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, గురి చూసి మరీ గుద్దాను రా. తొండ గుర్తు మీద అవును, మన గుర్తు ఉడతరా? అంటే నువ్వు ఉడత మీద గుద్దావా? మరి ఒరేనా ఉడతలు పట్టే డాడీ, ఉడత గుర్తు వాడిదిరా, తొండ గుర్తు మనది. నిజమా? కాదు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది సుమా, తొండ జాంకాయ తింటమేంట అని. తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి రాజకీయాలు ఎందుకు గాని, తడిగుడ్డేసుకుని ఏం బాధపడకు డాడీ, నిన్నెలాగూ మంత్రి చేయలేకపోయాను, కనీసం మంత్రికి వియ్యగున్నా చేస్తాను. ఇట్టం టైంలో జోకులు వేసి ఉంటే బాగుతో పొడుస్తా. ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగో మంత్రి అయిపోతాడు, నేను ఆడికి అల్లుండి అయిపోతాను. ఓరి తిరంగి నా ఫాదరు, ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు. అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? రేపు చేసినంత థ్రిల్లింగ్ గా ఉందిరా, నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు. నేను మీ అమ్మని చేసుకుని కూడా ఇట్టగేగా? అవునా? అమరలా పోతా చూసి పిల్లలు ఎవరిస్తా? సరే కానీ నువ్వు రేపు రేపుకి వాయిదా వేయకుండా అత్యంత చేసి చేయి, నా కసి తీరిపోతాయి. అలాగే డాడీ, నీ తుట్టి చేత్తో నన్ను దీవించు. దీవించు, మళ్ళీ చేయించు. తుంటి నా కొడక, తప్పది కాదు, ఎత్తనం అట్లాంటిది. ఒరే డాడీ, నీ తుంటి చెయ్యి ఆశీర్వాదం ఫలించిందిరా, ఇంకా నేను రెచ్చిపోతా. మహాజనులారా, ఈ గ్రామ ప్రజలారా, ఈ ఘోరాలకు అంతం లేదా? ఈ అన్యాయాలకు ఆనకట్ట కట్టే నాదుడే లేడా అని ప్రశ్నిస్తున్నాను. ఆ రంగలాపి జరిగిందేమిటో చెప్పు. అయ్యో అమ్మో, ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమో. పంపదీసి నీ ముఖమా డాడీ? నాకాదు, నీది నువ్వే చూసుకుని ఉంటావు. పంచాయతీ ఎందుకు పెట్టించావో చెప్పంటుంటే ఏమిటా గొనుగుడు? ఆ పాయింట్ గా వస్తున్నాను రాయుడు గారు, హెల్త్ కి మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి పొలాలు గట్లంటే వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు, మంచివాడు మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను. అంతే, నన్ను బాగున్నావరా అంటావరా బడుద్దాయని వీరపీకుడు పీకాడండి. అక్కడికి అడిగాను, దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని. ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డును బాధట్టు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వీరగొట్టిని కొట్టాడండి. ఆఖరికి కొట్టకూడదు చోటుకోడు. అబ్బా అబద్ధాలు చెప్పుకో, కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. పచ్చడవుద్ది, ఇంకా ఏం మిగులుందని పచ్చడవుద్ది. ఎరా దేవుడు, వాడు చెప్పింది నిజమేనా? కొట్టావా? కొట్టాను. ఎందుకు కొట్టావు?
చెప్పను. అయ్యో నేను చెబుతున్నాను కదండి, బాగున్నావా అన్నాను, బాగా చేశాడంతే. చా ఊరుకోవయ్యా, బాగున్నావా అని అడిగితే ఎవరని కొడతారా? ఎవరు కొట్టరు, ఆయన కొట్టారు అదే యారైతి. దీనికేమిటి నీ సమాధానం? వీడిని కొట్టిన మాట నిజమే, కానీ ఎందుకు కొట్టానో చెప్పను. చెప్పకపోతే కరోనా దెబ్బలు తినాల్సి వస్తుంది. అలాగే తింటాను, కానీ చెప్పను. పండు సత్యారా, అతను ఏ తప్పు చేయకుండానే కొట్టావా? తప్పు చేశాడు కాబట్టే కొట్టాను. ఏం చేశాడురా? అదే నేను చెప్పను. అది కాదురా, అసలు ఎందుకు కొట్టావో అందరికీ తెలియాలి కదా. ఇంకా ఏంటంటే తెలిసేది, వాడికి ఒళ్ళు కొబ్బె కొట్టాడు, ఒళ్ళు బల్చి కొట్టాడు. ముందు ఒరే గంగరాజు, నువ్వు ఊరికే రెచ్చిపోకు, అవసరమైన మాట్లాడుకోడుగా. ఏంటండి ఆయన మాట్లాడేది? ఏంటి మాట్లాడేది? ఎలా కొట్టావా? ఎక్కడ కొట్టా? ఎలా కొట్టావా? ఎప్పుడు కొట్టా? ఎలా కొట్టావా? ఎట్ట కొట్టా అని నాచుతారేంటండి? అంటే వాళ్ళ మనిషికో న్యాయమును, మా మనిషికో న్యాయమును. గంగరాజు తొందర పెట్టడం సార్. అంతేనండి, మేమేం మాట్లాడకూడదు. బాబు మాకు న్యాయం చేయండి అని అడగకూడదు. దాన్ని కూడా చెప్తారా? వేసేమనండి. దేవుడు ఆకలి సరిగా అడుగుతున్నాను, వాడిని ఎంత కొట్టా? నేను చెప్పను. అందరూ వినండి, ఒక మనిషిని అకారణంగా కొట్టినందుకు గాను మన ఊరి ఆనవాయితీ ప్రకారం ఈ దేవుడికి 50 కరోనా దెబ్బల శిక్షగా విధిస్తున్నాను. తప్పుడు పనులు చేసిన వాడు నాకు మూల అడుగు పెట్టాలని వీళ్ళే. అసలేంటిది, ఇంటికి వెళితే అమ్మ మాట్లాడనంటది, ఇక్కడికి వస్తే నువ్వు లోపలికి రావద్దంటున్నావు, నేనేం తప్పు చేయలేదని చెప్పారుగా. ఒక మనిషిని గుడ్డుని బాధలంటే బాధటం తప్పు కాదు. తప్పు చేసిన వాడిని కొట్టడం తప్పేం కాదు. అయితే వాడు చేసిన తప్పేంటో చెప్పు. నేను చెప్పను. మూర్ఖుడ, ఈ మూర్ఖత్వమే నా నిన్ను ఇంటి కొరడా దెబ్బలు తినేటట్టు చేసింది. నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ తగిలింది నీ కాదురా, నీ మీద నేను పెట్టుకున్న నమ్మకానికి, నిన్ను పెంచిన నా పెంపకానికి. ఇప్పటికైనా చెప్పు, వాడు ఎందుకు కొట్టావు? నేను చెప్పను. ఆఖరి సారిగా అడుగుతున్నాను, చెప్తావా లేదా? ఆఖరి సారిగా చెప్తున్నాను, నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే ఇహరించి నీ మొహం నాకు చూపించుంటా. పో బయట. నేనెందుకు పోవాలి? నేను పోను. పోతావా లేదా? నేను పోను. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చచ్చినంత. సరే పోతాను, పోతానులే. తాతయ్య నిజానికి ఆ దెబ్బలు తినవలసింది నేను, అన్నీ కాదు. ఏమిటే అనేది? అవును తాతయ్య, దానిమ్మ పళ్ళకున్న తోటకెళ్తే ఆ బంగారు రాజు నా చేయి పట్టుకున్నాడు. సమయానికి దేవుడు అనే వచ్చి నన్ను కాపాడే వాడి ఎడబెడ వాయించాడు. ఆ విషయం 10 మందికి తెలిస్తే 10 రకాలుగా చెప్పుకుంటారని, మన పరువు పోతుందని నేనే ఎవరితో చెప్పొద్దని దేవుడు అన్నయ్యతో ఒట్టేయించుకున్నాను తాతయ్య. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి జరిగింది తెలిసింది. నన్ను క్షమించన్నయ్యా, పాపేసి దాన్ని, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఒరే దేవుడు, ఇలా రారా, చచ్చినంత ఉంటున్నావుగా, మరి ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. ఏ ముహూర్తాన నీకు నేను దేవుడు అని పేరు పెట్టాను? నిజంగాను దేవుడు వేరా, నిజంగాను దేవుడు వేరా. ఒరే ఇన్నాడు లేకపోతే తల్లి తండ్రి లేని నా మనవరాల బతికి ఏమవుతుందోనని భయపడేవాడిరా. ఇప్పుడు నాకు భయం లేదురా, నాకు భయం లేదు. ఒక తండ్రి కన్నా అన్నకన్నా గొప్పగా చూసుకునేది ఉండగా ఈ ముసలిపాడు పోయినా పర్వాలేదురా. మరి అదే, నువ్వు పోతే చెల్లెమ్మకి నేనుంటాను, మరి నాకు తాత ఎక్కడి నుంచి వస్తాడు? నువ్వు పోవడానికి వీల్లేదు, అంతే. పోనని చెప్పు తాతయ్యా, పోనని చెప్పు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా, ఎక్కడికి వెళ్ళా, లోపలికి వెళ్ళరా, దెబ్బలకు మందులు వస్తాను.